నరం లేని నాలుక ఏమైనా చెప్తుందని సూపర్ సిక్స్ పథకాల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అట్లాగే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది బస్సు ఒక్కటి మాత్రం ఫ్రీగా మంచేతుల్లోనే ఉంది కాబట్టి పెట్టేశారు ఆర్టీసీ నష్టాలను ఎవరు భర్తి చేయట్లేదు ఇంకో పక్కన అదే టైంలో ఆర్టీసీ మగాళ్ళు ఎక్కడానికి భయపడే పరిస్థితి ఇచ్చారు రెండో పక్కన ఓవరాల్గా ప్రజలకి ఒక ట్రాన్స్పోర్టేషన్లో అతిపెద్ద సంక్షోభం సృష్టించారు దానికి పరిష్కారంగా అదనపు బస్సులు పెట్టి ప్రజలకు చేశారంటే అది లేదు సరే అది ఒక ఎత్తు నడిచిపోతుంది కాబట్టి మేము మూడు మంది ఇన్ని కోట్ల మంది బస్సు ఎక్కుతున్నారు కదా ఇంకే ఉంది దాన్ని బట్టి చూసుకోండి అని చెప్తున్నారు మరి అదే సందర్భంలో మన పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ తొమ్మిది స్థానాలకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ తెల కర్ణాటకలో ఆంధ్ర తెలంగాణలో ఎనిమిది స్థానాలకు పరిమితమైంది అంటే ప్రజలు చిత్కరించుకోవడం ప్రారంభించారు ఇప్పుడు కర్ణాటకకి సంబంధించి ఏదైతే రుణమాఫీ అట్లాగే రెండున్నర వేల రూపాయల డబ్బులు పదిహేను వందల రూపాయల డబ్బులు తెలంగాణలోనూ కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా ప్రజలు నిలదీయడం ప్రారంభించారు ఏడాది అయిపోతుండేటప్పటికీ క్రమంగా సమస్య పెరుగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక సీఎంకి సంబంధించినటువంటి ఆర్థిక సలహాదారు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు నాట్ ఈజీ టు ఫైండ్ మనీ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఇది ఇప్పుడు ముందు సంక్షేమానికి మా దగ్గర డబ్బులు దొరకట్లేదు అభివృద్ధి పథకాలకి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం అది సాధ్యం కావట్లేదని తేల్చి చెప్పారు